గుడ్ మార్నింగ్, న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. యుఎస్ ఫెడ్ చైర్పర్సన్ జెరోమ్ పావెల్ ఉద్యోగం ఊడే అవకాశం లేదట, సురక్షితంగానే ఉంది. సో అమ్మాయ అని మార్కెట్స్ ఊపిరి పీల్చుకుని ఒక మాన్స్టర్ ర్యాలీ లాస్ట్ నైట్ మనం యుఎస్లో చూసాం. సో నిన్న మార్నింగ్ అనుకున్నాం యుఎస్ ఫెడ్ చైర్కి అలాగే డొనాల్డ్ ట్రంప్కి మధ్య ఒక యుద్ధం. ఆయన ట్విట్టర్ రూపంలో రకరకాల స్టేట్మెంట్స్ ఇస్తూ ఉన్నారని మనం అనుకున్నాం. సో దానికి విరుద్ధంగా లాస్ట్ నైట్ ఒక ఎష్యూరెన్స్ వచ్చింది. సో పావెల్ని తీసివేయటం లేదు, ఆయన కొనసాగుతారు పదవిలోనే అని. సో దాంతో యుఎస్ మార్కెట్స్లో ఆల్మోస్ట్ లాస్ట్ 40 ఇయర్స్లో ఎన్నడూ లేనంత పోస్ట్ క్రిస్మస్ ర్యాలీ చూసాం. అలాగే బిగ్గెస్ట్ వన్ డే గెయిన్ ఫర్ డౌజోన్స్, మోర్ దాన్ 1000 పాయింట్స్ లాభంతో క్లోజ్ అయింది. ప్రస్తుతానికి వివాదం సర్దుమణిగింది. సో ట్రంప్తో ఏది పెట్టుకున్నా ఇలాగే ఉంటుంది, ముందు చైనా ఆ తర్వాత ఇప్పుడు ఫెడ్ రిజర్వ్తో యుద్ధం. ఇలా ముందు ఆయన గట్టిగా బెదిరిస్తారు, మిమ్మల్ని వచ్చేస్తాను ఇచ్చేస్తాను, తర్వాత ఏం లేదులే ఏం చేయంలే మెదలకుండా ఉండండి అంటూ బుజ్జగిస్తారు. సో ఇలాంటి బిహేవియర్తో మార్కెట్స్ కూడా వోలటైల్గా ట్రేడ్ అవుతూ ఉండడం మనం 2018 మొత్తం చూసాం. సో 2018లో యుఎస్ మార్కెట్స్ హ్యావ్ గివెన్ నెగిటివ్ రిటర్న్స్ ఫర్ దిస్ రీజన్. అఫ్కోర్స్ కొంత పాజిటివ్ ఫండమెంటల్ న్యూస్ కూడా నేను చూసాం మనం. సో ఒక సాలిడ్ స్పెండింగ్ రిటైలర్స్కి 6 ఏళ్లలో లాస్ట్ 6 ఇయర్స్లో హయెస్ట్ సేల్స్ జరిగాయట. అమెజాన్కి అయితే హయెస్ట్ ఎవర్ సేల్స్ రికార్డ్ ఇయర్ అండ్ సేల్స్ ఇన్ ఇట్స్ హిస్టరీ. అండ్ అమెజాన్ స్టాక్ కూడా నేను 9% పెరిగింది. అలాగే ఆల్ రిటైలర్ స్టాక్స్ అండ్ కన్జంప్షన్ స్టాక్స్లో యుఎస్లో మనం ర్యాలీ అనేది మనం గమనించాం. దీంతో ఈ ప్రభావం ఏషియన్ మార్కెట్స్ మీద కూడా కనిపిస్తుంది. మెజారిటీ ఆఫ్ ది ఏషియన్ మార్కెట్స్ అన్నీ గ్రీన్గా ట్రేడ్ అవుతున్నాయి. ఎస్ఎక్స్ నిఫ్టీ కూడా ఒక 40 పాయింట్ల లాభంతో 10,802. నిన్న మనం చూసాం 10,729. మన మార్కెట్స్ ఇన్ఫ్యాక్ట్ నిన్న మధ్యాహ్నమే గ్లోబల్ క్యూస్ని పక్కన పెట్టి యాజ్ యూజువల్ దేర్ అవుట్ పెర్ఫార్మెన్స్ అనేది కొనసాగింది, లాభాల్లోకి ప్రయాణించాయి. మేబీ ఈ ఇయర్ అంతా చూస్తే 2018లో ప్రపంచవ్యాప్తంగా ఒక నిఫ్టీ మాత్రమే ఇయర్ని పాజిటివ్గా క్లోజ్ చేయబోతోంది, మేబీ విత్ మైనర్ గెయిన్స్ 1%, 2%. ఇంకా 3 రోజుల వ్యవధి ఉంది. అఫ్కోర్స్ ఇవాళ మనకు ఎఫ్ఎండ్ఓ ఎక్స్పైరీ ఉంది. అదర్వైజ్ మెజారిటీ ఆఫ్ ది గ్లోబల్ ఇండిసెస్లో 10-20% వరకు కూడా మనం నష్టాలు చూసాం, ఇంక్లూడింగ్ డౌజోన్స్, నాస్టాక్, ఎస్ఎన్పీ 500, ఇటువంటి యుఎస్ మార్కెట్ ఇండెక్స్లు అన్నీ కూడా నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చిన ఇయర్ ఇది 2018. అండ్ క్రూడ్ ప్రైసెస్ నిన్న 8% పెరిగాయి, ఆల్మోస్ట్ $54కి సమీపానికి వచ్చింది. మళ్ళీ నిన్న మార్నింగ్ మనం ఈ ప్రోగ్రాంలో మాట్లాడుకున్నప్పుడు $50 దగ్గర ఉంది బ్యారెల్ క్రూడ్ ప్రైస్, ఇప్పుడు 54.25 దగ్గర ఆల్మోస్ట్ 8% పెరిగింది. సో ఇది మన మార్కెట్ సంబంధించి కొంత నెగిటివ్ అంశం. సో మేబీ ఏవియేషన్ స్టాక్స్ అలాగే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్లో నిన్న అంతకుముందు మనం చూసిన లాభాలు ఆవిరైపోయే అవకాశం ఈ మార్నింగ్ కనిపిస్తుంది. బట్ ఆన్ ది అదర్ హ్యాండ్ మేబీ బ్యాంకింగ్ ఎన్బిఎఫ్సి స్టాక్స్లో కొంత యాక్షన్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది, ఎందుకంటే లిక్విడిటీ పరంగా ఎదుర్కొంటున్న సమస్యలకి ఎన్బిఎఫ్సీలకు ప్రత్యేకించి నిన్న ప్రైమ్ మినిస్టర్ని కలవడం జరిగింది ఎన్బిఎఫ్సి హెడ్స్ అందరూ కూడా అసోచామ్ ఆధ్వర్యంలో. సో ఆయన నుంచి ఒక కొన్ని హామీలు వాళ్ళు తీసుకుని రావడం జరిగింది. మేబీ దాని ప్రభావం ఇంకా ఎన్బిఎఫ్సీల మీద ఏ విధంగా ఉంటుందనే తెలియదు, బట్ ప్రస్తుతానికైతే పాజిటివ్గా ట్రేడ్ అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. సో మేబీ 10,800 పైన నిఫ్టీ ఒక రెసిస్టెన్స్ని ఎదుర్కొనే అవకాశం ఉంది. సో ఈ మధ్య మనం నిన్న మనం చూసిన లోవర్ లెవెల్స్ దగ్గర కొంత సపోర్ట్ లైక్ 10,530 సమీపంలో ఒక సపోర్ట్ తీసుకునే అవకాశం మనకు కనిపిస్తుంది నిఫ్టీకి సంబంధించి. అదర్వైజ్ మన మార్కెట్స్ అవుట్ పెర్ఫార్మెన్స్ అనేది కొంత కొనసాగే అవకాశాలే కనిపిస్తున్నాయి కంపేర్ టు అదర్ గ్లోబల్ మార్కెట్స్. ఇంక ఎనలిస్ట్ ఏమంటున్నారో అడిగి తెలుసుకుందాం. సో ఎటువంటి ఉద్దేశంతో ఈ మార్నింగ్ ఇన్వెస్టర్స్ తమ ప్రయాణాన్ని ప్రారంభించవచ్చు? ఐ థింక్ పాజిటివ్గానే ఉండాలండి, బికాజ్ లాస్ట్ డే ఎఫ్ఎండ్ఓకి. సో ఐ డెఫినెట్లీ ఎవరైనా షార్ట్లు అవి ఉంటే మాత్రం మీరు అన్నట్టు నిన్ననే మనకి ఓపెనింగ్లో నియర్లీ 120 పాయింట్స్ డౌన్ ఓపెన్ అయిన మార్కెట్ నిన్న ఆఫ్టర్నూన్ కల్లా అవన్నీ కోలుకుంది అండ్ క్లోజింగ్ కూడా చాలా స్ట్రాంగ్గా క్లోజ్ అయింది. సో ఐ థింక్ టుడేస్ యాక్షన్ షుడ్ బి ఆన్ ద పాజిటివ్ సైడ్ ఓన్లీ. లాస్ట్ డే కాబట్టి పడుతుంది షార్ట్స్ అవన్నీ కూడా మెంటాలిటీ అనేది ఐ థింక్ వీ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. సో ఓవరాల్గా ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి పాజిటివ్. యా, ఇన్వెస్ట్మెంట్ బయింగ్ ఈజ్ ఇట్ ద రైట్ టైమ్ టు బై? ప్రాబ్లీ సెలెక్టివ్లీ. నిన్న మీరు అన్నట్టు కొన్ని ఎన్బిఎఫ్సి స్టాక్స్ 5-6-7% కూడా పెరిగాయి,
కొన్ని యునో సమ్ న్యూ నేమ్స్ అటువంటి యూనో 10-12% కూడా నిన్న పెరగడం మనం చూసాం. సో గతంలో మనం చెప్పినట్టు ఏదైతే పర్ఫార్మింగ్ సెక్టర్స్లో బాగా బీటెన్ డౌన్ ఉన్నాయో అందులో సెలెక్టివ్గా 1 or 2 స్టాక్స్ అనేది ఫర్ ద నెక్స్ట్ 3 to 5 years తప్పకుండా మనం బయింగ్ మోడ్లోకి వెళ్ళొచ్చు. ఓకే, యుఎస్ ర్యాలీ మనకి నిన్న చాలా స్ట్రాంగ్గా ఉందంటే దట్స్ డెఫినెట్లీ బౌన్స్ బ్యాక్ అనే చెప్పాలండి, నాట్ బికాస్ ఆఫ్ ఎనీ ఫండమెంటల్స్. ఇవన్నీ సెంటిమెంట్స్ మూలంగా అంత క్రాష్ అనేది మనం అక్టోబర్ నుంచి చూసాము, లిటరలీ క్రాష్ అనే చెప్పాలి అది. ఇట్ హస్ బీన్ డెసిమేటెడ్ అక్కడ నుంచి 1000 points అనేది డౌ జోన్స్లో ర్యాలీ అండ్ రెస్ట్ ఆఫ్ ద మార్కెట్స్ కూడా కొద్దిగా స్ట్రాంగ్ అనే క్లోజ్ అనేది. దట్స్ ఎ పాజిటివ్ సైన్ ఓవరాల్. ఎనీథింగ్ విచ్ గోస్ అప్ ఈజ్ డెఫినెట్లీ పాజిటివ్, ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ది ఇన్వెస్టర్స్ బై అండ్ సెల్ మోడ్లోనే ఉంటారు. ఆల్ ఇన్ ఆల్ ఐ థింక్ డెఫినెట్లీ కొద్దిగా కాషియస్గా ఉండాలి. పీపుల్ హు వాంట్ టు బి షార్ట్ దే షుడ్ నాట్ బి. సెకండ్లీ, ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మాత్రం ఇట్స్ జస్ట్ అనదర్ 2-3 డేస్, ఇవాళ లాస్ట్ డే కాబట్టి ఈవెంట్ అయిపోయినండి, ఎఫ్ అండ్ ఓ ఎక్స్పైరీ అయిన తర్వాత. ఇన్వెస్ట్మెంట్కి మాత్రం సెలెక్టివ్గా కొన్ని సెక్టర్స్లో కంప్లీట్లీ మంచి పనితీరు కనిపించిన కంపెనీస్ మాత్రం ఐ థింక్ వన్ షుడ్ బై ఓవర్ ద నెక్స్ట్ 3 to 6 months అనేది చెప్తున్నాం మనం గతంలో కూడా, ఎందుకంటే మనకి పొలిటికల్ ఈవెంట్స్ ఉన్నాయి, ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి. ఇట్స్ గోయింగ్ టు బి పాజిటివ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హూఎవర్ కమ్స్ టు పవర్, బట్ కొద్దిగా కాషన్ అనేది మంచిది. సో లాస్ట్ డే ఆఫ్ ది సిరీస్, ఎఫ్ఎన్ఓ సిరీస్, ఎటువంటి ట్రేడింగ్ లాభాలు ఇస్తుంది ఈ సమయంలో? అంటే ఈరోజు ఓపెనింగ్ గ్యాప్ అప్ అనేది మనకు రావచ్చు అండి. అయితే అక్కడ ఎంతవరకు సస్టైన్ అవుతుంది అని చూడాలి, ఎందుకంటే నిన్న లో నుంచి చూసుకుంటే దగ్గరగా 120 points మైనస్ నుంచి ఒక 100 points ప్లస్ దాకా వెళ్ళింది, 240 points లో నుంచి పెరిగింది. నేను ఎగ్జాంపుల్ చూడాలంటే నిన్న బ్యాంక్ నిఫ్టీ కాల్ ఆప్షన్ 29,910 rupees 200 rupees హై అనమాట, అంత ఎత్తున పెరిగింది. అయితే దానికి ఈరోజు ఫాలో బయింగ్ వస్తుందంటే ఇనిషియల్గా రావచ్చు, బట్ మళ్ళీ సెకండ్ హాఫ్లో కొంత మార్కెట్లో సెల్లింగ్ కూడా రావచ్చు. కాబట్టి అటు బయింగ్ వెళ్ళవచ్చు, అటు సెల్లింగ్ కూడా వెళ్ళవచ్చు. బయింగ్ వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఎస్ బ్యాంక్ ఒకటిని ఎవ్రీ డిప్లో కూడా బై చేయమని చెప్తాను. టార్గెట్ 186 దాకా రావడానికి అవకాశం ఉంది, 178 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోమంటాను. ఈవెన్ ఒక్కొక్కసారి ఈవెన్ 188 కూడా టెస్ట్ చేసే అవకాశం కనపడుతుంది, కాబట్టి ఎవ్రీ డిప్లో కూడా ఎస్ బ్యాంక్ని బై అని చెప్తాను. తర్వాత సెల్లింగ్ వెళ్ళాలి అనుకునే వాళ్ళు 360 ఆ క్లోజర్గా అక్కడ ఐసీఐసీఐ బ్యాంక్ని సెల్ చేసి 362 దగ్గర, ఈవెన్ 358 ఉన్నా కూడా సెల్ చేయమని చెప్తాను. ఐసీఐసీఐ బ్యాంక్ సెల్ చేయొచ్చు, 362 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకుంటే 352 and 350 లెవెల్స్ని ఇంటర్డేలో టెస్ట్ చేసే అవకాశం కనపడుతుంది. తర్వాత ఇంకొక సెల్లింగ్ విషయానికి వస్తే జీ ఎంటర్టైన్మెంట్ ఈ సిరీస్లో మనకి లాస్ట్ మంత్ లో 485 అంటే లాస్ట్ 1 month 485 నుంచి కొంచెం కరెక్ట్ అయింది, కాబట్టి నిన్న షార్ట్ కవరింగ్ ఈ కౌంటర్లో బాగా కనపడింది. మళ్ళీ ఈరోజు కొంచెం లాంగ్ అన్ వైండింగ్ రావచ్చు, కాబట్టి క్లోజర్గా 460 బిలో కంటిన్యూగా ట్రేడ్ అయితే ఈరోజు గ్యాప్ అప్ వస్తే సెల్ చేయమంటాను. 464 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోమంటాను. 448-446 ఇంటర్డేలో టెస్ట్ చేసే అవకాశం కనపడుతుంది. చాలా వరకు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ వీక్గా ఉండొచ్చు, ఈవెన్ ఏషియన్ పెయింట్స్ లాంటి స్టాక్ కూడా ఈరోజు కొంచెం వీక్గా ఉండొచ్చు, దాంట్లో కూడా సెల్ చేయమని చెప్తాను. ఓవరాల్గా మార్కెట్స్ చాలా వొలటాలిటీ ఉండొచ్చు. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే బై అండ్ డిప్స్ అని చెప్తానండి. బ్యాంక్ నిఫ్టీ ఈరోజు లాస్ట్ మినిట్ వరకు కూడా అవుట్ పర్ఫామ్ చేసే అవకాశం కనపడుతుంది. 27,200 దాటి 350-360 లెవెల్స్ కూడా టెస్ట్ చేయొచ్చు, కాబట్టి ఎవ్రీ డిప్లో బ్యాంక్ నిఫ్టీ బై అని చెప్తాను. సో ఇందాక అనుకున్నట్టు లాస్ట్ 3 months ఇండియన్ మార్కెట్ ఈజ్ ది బెస్ట్ పెర్ఫార్మింగ్ మార్కెట్. ఏ స్టాక్స్ లీడ్ చేశాయి లాస్ట్ 3 months? ఎటువంటి స్టాక్స్ పెర్ఫార్మెన్స్ కారణంగా మన మార్కెట్స్ ఆఫ్ ది వరల్డ్స్ టాప్ 15 మార్కెట్స్ అవుట్ పెర్ఫామ్ చేశాయంటే, హెచ్డిఎఫ్సి ఇయర్ టు డేట్ కనుక మనం చూస్తే 21% రిటర్న్ ఇచ్చింది ది పేరెంట్ కంపెనీ హెచ్డిఎఫ్సి. అండ్ లాస్ట్ 3 months 12.5% రిటర్న్, అంతకుముందు 9% పెరిగింది. సో అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంక్ 17.8% రిటర్న్ ఉంది కరెంట్ ఇయర్ 2018, అండ్ లాస్ట్ 3 months 7.3% పెరిగింది. అలాగే ఆర్ఐఎల్ 19.7% రిటర్న్ ఇన్ ది ఇయర్ బట్ లాస్ట్ 3 months 0% రిటర్న్. సో లాస్ట్ 3 months బ్యాక్ అక్టోబర్ 9th ఎలా ఉందో ఆర్ఐఎల్ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇప్పుడు కూడా అదే లెవెల్ దగ్గర ఉంది. బట్ టీసీఎస్ 41% రిటర్న్ ఇచ్చింది స్టాక్ ఈ సంవత్సరంలో టీసీఎస్, బట్ లాస్ట్ 3 months 8% డౌన్. అలాగే ఇన్ఫోసిస్ది అదే పరిస్థితి, 19.3% రిటర్న్ ఈ సంవత్సరం ఇస్తే లాస్ట్ 3 months 9.5% నష్టాన్ని ఇచ్చింది. సో ఐటీ ఈజ్ క్లియర్లీ అండర్ పెర్ఫార్మింగ్ ఇన్ ది లాస్ట్ సే 3 months బికాస్ ఆఫ్ రూపీ కొంత స్ట్రెంగ్ కావటం అది కారణంగా చెప్పుకోవచ్చు మనం. అలాగే కోటక్ బ్యాంక్ 23.8% రిటర్న్ ఇంది కరెంట్ ఇయర్, 11.7% ఇంది లాస్ట్ 3 months. సో ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఐటీసీ, మారుతి సుజుకి, హెచ్ఈఎల్ ఇవన్నీ మనకు ఈ 3 months ర్యాలీని లీడ్ చేసిన స్టాక్స్ లిస్ట్లో ఉన్నాయి. సో మేబీ 2019 కూడా ఈ స్టాక్స్ ఇదే పెర్ఫార్మెన్స్ కనపరుస్తాయంటే చెప్పలేము. మళ్ళీ సెక్టరల్ లీడర్షిప్ మారచ్చు, స్టాక్స్ లీడర్షిప్లో చేంజెస్ రావచ్చు. సో ఎప్పటికప్పుడు పరిస్థితి మారుతోంది, ఇదే మనం థీమ్ ఆఫ్ 2018
ఇవాళ ఉన్నట్లుగా రేపు ఉండడం లేదు. ఈ వాలటైలిటీని ఇదంతా దృష్టిలో ఉంచుకొని మన ఇన్వెస్ట్మెంట్ నిర్ణయాలని తీసుకోవాలి. చిన్న విరామం, విరామం తర్వాత మెయిల్స్ కాల్స్ తీసుకుందాం. న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. కాలర్స్ లైన్లో ఉన్నారు. మొదటి కాలర్ రవికుమార్. హలో, హలో సార్. అడండి రవికుమార్. సార్, నా పేరు రవికుమార్ సార్. నేను ఇక మామూలు మాట్లాడుతున్నాను సార్. సార్, నేను ఏపీఎల్ అపోలో, నేను ఏపీఎల్ అపోలో షేర్ 1263 కాడ కొన్నా సార్. 100 షేర్లు కొన్నా. హోల్డ్ చేసుకోమంటారా ఎక్కడ సార్? ఏపీఎల్ అపోలో హోల్డ్ చేయొచ్చా? ఎంతలో కొన్నారండి? నేను 753లో కొన్నారట. యా, నాట్ బ్యాడ్ అండి. ఇట్స్ ఎ గుడ్ కంపెనీ. అంటే చాలా ఇల్లిక్విడ్ స్టాక్ ఇది. వాళ్ళకన్నా స్పెషలైజ్డ్ పైప్స్, ట్యూబింగ్స్ అన్ని ఇవి చాలా హైలీ స్పెషలైజ్డ్ ఇంజనీరింగ్ వర్క్స్లోకి వెళ్తాయండి. సో డజంట్ మ్యాటర్, మీరు కొన్న తర్వాత స్వల్పంగా మేబీ అబౌట్ 10-15% కరెక్షన్ అయినా కానీ ఇట్స్ ఎ స్ట్రాంగ్ కంపెనీ. కాబట్టి ఐ థింక్ యూ షుడ్ డెఫినెట్లీ హోల్డ్ ఆన్ టు ద స్టాక్ అండి రాబోయే రోజుల్లో. ఎందుకంటే ప్లాస్టిక్ రా మెటీరియల్ పరంగా కూడా చాలా కలిసి వస్తుంది వాళ్ళకి. డెఫినెట్లీ హోల్డ్ చేయండి. తర్వాత కలర్ కేఎం గౌడ్ నిజామాబాద్ నుంచి. హలో, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి. అడగండి. ఒక 4 ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ పేరు చెప్పండి సార్. ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ మీరు ఆల్రెడీ ఏదైనా ఇన్వెస్ట్ చేస్తున్నారా? ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లో చేస్తున్నారు సార్. ఈఎల్ఎస్ఎస్ లేవు. ఎంత ఉంది ట్యాక్స్? ఎంత ఉంది మీకు ఇన్వెస్ట్మెంట్ రిక్వైర్మెంట్? ఉంటుంది సార్. ఒక 1 lakh ఉంటుంది ఇయర్లీ. అలాగే మూత్రాల వస్వాల్లో లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్, దెన్ ఆదిత్య బిర్లా సన్ లైఫ్ లో ట్యాక్స్ రిలీఫ్ 96. ఇది ఎక్కువగా మనం రికమెండ్ చేసిన స్కీమ్ ఇది. ఇప్పటికి కూడా ఆ రికమెండేషన్ కొనసాగిస్తున్నాం. అండ్ యాక్సిస్ లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్, ప్రూవెన్ ట్రాక్ రికార్డ్ ఉన్న స్కీమ్ ఇది. దెన్ ఇన్వెస్కో ఇండియా ట్యాక్స్ ప్లాన్. ఈ ఐదింట్లో మీరు మేబీ ఒక 3 ఫండ్స్ని సెలెక్ట్ చేసుకోండి. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ గివింగ్ సిమిలర్ రిటర్న్స్. 3-year రిటర్న్స్ చూస్తే, ఫర్ ఇన్స్టాన్స్ మిరే అసెట్ ట్యాక్స్ ఎవర్లో 18% రిటర్న్ వచ్చింది, యాన్యువల్ రిటర్న్. సో ఇట్ ఈస్ ది అవుట్ పర్ఫార్మర్. దెన్ బిర్లా సన్ లైఫ్ ట్యాక్స్ రిలీఫ్ హ్యాస్ గివెన్ లాస్ట్ 3 years లో 12% రిటర్న్ పరాణం. సో ఈ రెండు టాప్ 2 పెర్ఫార్మర్స్, దెన్ ఫాలోడ్ బై మోతిలాల్ ఒస్వాల్ లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్ అండ్ యాక్సిస్ లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్. ఇట్లో మీరు స్ప్రెడ్ చేసి ఇన్వెస్ట్ చేయండి. డెఫినెట్లీ మంచి టైం ఇది. అండ్ మీకు ఈ ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించి ఇంకా 3 months ఉంది కాబట్టి ఇన్వెస్ట్ ఇన్ లమ్ సమ్స్. నెక్స్ట్ ఇయర్ నుంచి యూ ఫాలో ది ఎస్ఐపి రూట్ అండి. సో దట్ మీకు పెద్దగా బర్డెన్, ఇయర్ ఎండ్లో బర్డెన్ లేకుండా ఉంటుంది. అండ్ ఈఎల్ఎస్ఎస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ట్యాక్స్ సేవింగ్ స్కీమ్స్. తర్వాత బాల ఒక మెయిల్ పంపించారు. బాలకృష్ణ, 32 years old, 4,000 rupees పర్ మంత్ ఇన్వెస్ట్ చేస్తారు మ్యూచువల్ ఫండ్స్లోనే. మిరే అసెట్ ఎమర్జింగ్ ఫండ్, మిరే అసెట్ ఇండియా ఈక్విటీ ఫండ్, అలాగే యాక్సిస్ ఇండియా ఈక్విటీ ఫండ్ బాగానే ఉన్నాయండి. మీరు ఆల్రెడీ చేస్తున్న స్కీమ్స్ బాగానే ఉన్నాయి. మిరే అసెట్ ఇండియా ఈక్విటీ ఫండ్ ఎస్పెషల్లీ ఈజ్ ఏ మల్టీక్యాప్ ఫండ్, అలాగే ఎమర్జింగ్ ఫండ్ ఈజ్ అఫ్ కోర్స్ ఇట్స్ ఏ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఓరియంటెడ్ ఫండ్. దెన్ యాక్సిస్ ఇండియా ఈక్విటీ ఫండ్ ఈజ్ ఏ లార్జ్ క్యాప్ ఈక్విటీ స్కీమ్. సో కంటిన్యూ దెమ్. అండ్ సుందరం లార్జ్ అండ్ మిడ్ క్యాప్లో 2000 ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు. యూ కెన్ డూ దట్. ఇట్స్ ఆల్సో వన్ ఆఫ్ ది బెటర్ పెర్ఫార్మింగ్ స్కీమ్స్ ఇన్ దట్ పోర్ట్ఫోలియో. తర్వాత అరబిందో కాల్ ఆప్షన్ గురించి అడుగుతున్నారు. రాజా, సో సెల్ చేశారట 700 కాల్ ఆప్షన్, 35 rupees లో, ఏం చేయాలి దాన్ని? అంటే అరవింద ఫార్మా ఓవరాల్గా వీక్గానే ఉండొచ్చు అండి. పెద్దగా పెరిగే అవకాశాలు లేదు. ఈరోజు కొంచెం గ్యాప్ అప్ ఇచ్చినా కూడా మళ్ళీ వీకే అవ్వచ్చు. కాబట్టి మీ పొజిషన్ మీరు కంటిన్యూ చేయమని చెప్తాను. ఈ సిరీస్ అయితే కంటిన్యూ చేయమంటాను. క్లోజింగ్కి నేను కూడా ఇంకా కొంచెం స్టాక్ 706 ఆ లెవెల్ కూడా రావడానికి అవకాశం ఉంది. తర్వాత కలర్ కాకినాడ నుంచి నారాయణ లైన్లో ఉన్నారు. హలో, హలో, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి. అడగండి నారాయణ. కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్ గురించి ఈ రోజు ఈ టైంలో బయట ఇచ్చండి. కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్,
అవునండి. ఎంతకాలం హోల్డ్ చేస్తారు దీన్ని? వన్ ఇయర్ అండి. కొనుక్కోవచ్చా ఇక్కడ? అంటే ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్లో కేఎన్ఆర్ ఈజ్ గుడ్ అండి, కానీ లాస్ట్ వన్ ఇయర్లో కేఎన్ఆర్స్ పర్ఫార్మెన్స్ అంటే స్టాక్ మార్కెట్ పరంగా అంత బాగాలేదు. సో ఉన్న వాటిలో ఇట్స్ అ డీసెంట్ కంపెనీ. వన్ ఇయర్ వ్యూ కాకుండా అట్లీస్ట్ 2 ఇయర్స్ ఉంటే మాత్రం యూ షుడ్ బై ఇన్ 2 or 3 ప్రైస్ పాయింట్స్ అండి. వన్ ఇయర్ వ్యూతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్ అంత డెఫినెటివ్గా చెప్పలేం వన్ ఇయర్లో రిటర్న్స్ ఇస్తాయని చెప్పి. యూ కెన్ బై, ఇట్స్ అ డీసెంట్ కంపెనీ. ఒకవేళ ఎక్కడైనా 5 to 10% మధ్యలో గెయిన్స్ వస్తే తప్పకుండా కొద్ది కొద్దిగా ప్రాఫిట్స్ బుక్ చేయండి. మొత్తం క్వాంటిటీ కాకపోయినా అట్లీస్ట్ ఒక 1/3 కానీ 25% క్వాంటిటీ కొంచెం బుక్ చేయండి. 2 ప్రైస్ పాయింట్స్లో కొనుక్కోండి. హేమారెడ్డి అడుగుతున్నారు, బ్యాంక్ నిఫ్టీ కొందాం అనుకుంటున్నారట, పుట్ ఆప్షన్ తీసుకోవచ్చా, కాల్ ఆప్షన్ తీసుకోవచ్చా? చూడండి, ఈరోజు వరకు చాలా వరకు డిప్స్లో మీరు కాల్ ఆప్షన్ అయిపోయి వెళ్ళడం బెటర్ అండి. నెక్స్ట్ సిరీస్ అయితే చెప్పడం కష్టం, బట్ ఈరోజు వరకు మాత్రం కొంచెం పెరగడానికి అవకాశాలు ఉంటాయి. అయితే గ్యాప్ అప్ వచ్చినప్పుడు వెళ్ళొద్దండి ఇంట్రాడేలో, ఎందుకంటే ఎఫ్ అండ్ ఓ క్లోజింగ్ లాస్ట్ డే కాబట్టి మార్కెట్లో డిప్ వచ్చినప్పుడు మాత్రం మీరు కాల్ ఆప్షన్ ప్రయత్నం చేయమని చెప్తాను. శ్రీకాంత్ అడుగుతున్నారు, భారత్ ఫోర్ జాన్ ఫ్యూచర్స్ సెల్ చేశారట 500లో, అలాగే భారత్ ఫైనాన్స్ డిసెంబర్ ఫ్యూచర్స్ కొన్నారు 992. ఈ రెండు ఏం చేయొచ్చు, హోల్డ్ ఆర్ ఎగ్జిట్? భారత్ ఫోర్జ్ అండ్ భారత్ ఫైనాన్స్. ఇప్పుడు భారత్ ఫోర్జ్ అయితే ఈ సిరీస్లో చాలా వీక్ ఉందండి. అయితే బాగా లోయర్ లెవెల్లో మీరు కొన్నట్టు సెల్ చేసినట్టున్నారు, కొంచెం వీక్గానే ఉండొచ్చు భారత్ ఫోర్జ్ అయితే. భారత్ ఫైనాన్షియల్ అయితే మాత్రం నిన్న వీక్నెస్ అనేది లాస్ట్ 2 డేస్లో కనపడిందండి, దాని సెల్లింగ్ పొజిషన్ అయితే కంటిన్యూ చేయమంటాను. భారత్ ఫోర్జ్ కూడా కంటిన్యూ చేయండి. ఈరోజు కొంచెం గ్యాప్ అప్ వచ్చినా కూడా కంగారు పడకండి, కంటిన్యూ చేయండి. ఈవినింగ్కి కిందకి రావడానికి అవకాశం ఉంది. తర్వాత కృష్ణ చలపతి అడుగుతున్నారు, లారస్ ల్యాబ్స్ ఎంప్లాయీస్ షేర్లో ఇన్వెస్ట్ చేయొచ్చా? ఎంప్లాయీస్ షేర్లో 290 రూపీస్లో ఇస్తున్నారు షేర్స్, కాకపోతే పర్ ఇయర్ 25% కంటే ఎక్కువ సెల్ చేయడానికి లేదు. సో దీన్ని కనీసం 4 సంవత్సరాలు హోల్డ్ చేయాలి. సో ఇందులో ఇన్వెస్ట్ చేయడం కరెక్టేనా? డెఫినెట్లీ అండి. సి, ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్స్ మనం ఆప్ చేసుకోవచ్చా? కొంతమంది 4 ఇయర్స్, కొంతమంది ఇట్ కెన్ బి బియాండ్ దట్ ఆల్సో. ఫస్ట్ దట్ షోస్ యువర్ కమిట్మెంట్. మీరు ఆ కంపెనీ ఎంప్లాయీ మనం కొనుక్కోవచ్చా అని అడగడం అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ కాన్ఫిడెన్స్ ఆన్ ద కంపెనీ అండి. డెఫినెట్లీ ఐ థింక్ వన్ షుడ్ గో లారస్ ల్యాబ్స్. అండ్ గతంలో లాస్ట్ 1.5 ఇయర్లో అంత ఆశాజనకంగా లేకపోయినా కానీ ఫార్మసిటికల్ ఇండస్ట్రీ అంతా కూడా ఇట్ ఈస్ పాసింగ్ త్రూ ఏ డిఫికల్ట్ ఫేజ్ అని మనం గమనించాలి. లారస్ ల్యాబ్స్ ఈజ్ ఎ డీసెంట్ కంపెనీ అండి. అండ్ 290లో ఇస్తున్నారు వాళ్ళు, 4 ఇయర్స్లో మీరు 25% ఓన్లీ పర్ ఇయర్ అమ్ముకోవచ్చు. అండ్ మధ్య మధ్యలో చాలా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయండి. ఎంప్లాయీస్ కోటా ఏదైతే మనకి అలాట్మెంట్ అయిన తర్వాత కూడా ఏ బోర్డ్ మీటింగ్ అయినా ఏ ఏజీఎం అయినా తర్వాత రిజల్ట్స్ టైం ఎప్పుడైనా మధ్య మధ్యలో 10-15 డేస్ గ్యాప్ మీద వస్తుంది. ఇవన్నీ పక్కకు పెట్టండి. డెఫినెట్లీ ఐ థింక్ ఇట్స్ ఎ గుడ్ ఆప్షన్, యూ మస్ట్ సబ్స్క్రైబ్ టు ఇట్. చైతన్య అడుగుతున్నారు, అతుల్ లుమాక్స్ ఇండస్ట్రీస్, సుప్రీం ఇండస్ట్రీస్, డాబర్ ఈ 4 సెలెక్ట్ చేస్తున్నారు, 20,000 ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్ చేస్తారట వీటిలో. గ్రేట్ ఐడియా అండి. యూ హావ్ చోజన్ ఎ గుడ్ క్వాలిటీ స్టాక్స్ అండ్ ఆల్ ప్రాబబ్లీ లీడర్స్ అండ్ మంచి పోర్ట్ఫోలియో సెలెక్ట్ చేసుకున్నారు. మంత్లీ 20,000 ఇన్ దీస్ 4 స్టాక్స్, ఐ థింక్ ప్లీజ్ గో అహెడ్. తర్వాత వినీల్ అడుగుతున్నారు, నిఫ్టీ జనవరి కాల్ ఆప్షన్ 11,000 హోల్డ్ చేస్తున్నారట, హోల్డ్ చేయొచ్చా, ఎగ్జిట్ కావచ్చా? చూడండి, నెక్స్ట్ సిరీస్లో మార్కెట్ ఎగ్జాక్ట్గా ఈ సిరీస్ లాగే ఉండొచ్చండి, అంటే కన్సాలేషన్ ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి మీకు అంత పెద్దగా అమౌంట్ అంటే పెద్దగా రిటర్న్స్ వస్తాయైతే నేను అనుకోను, 11,000 దాటి పెరుగుతుంది అయితే అనుకోనండి. కాబట్టి బెటర్ ఏంటంటే మీరు ర్యాలీస్లో ఎగ్జిట్ కమ్మని చెప్తాను. 10,800 దగ్గరే నిఫ్టీకి చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనేది ఫేస్ చేయొచ్చు, దాటితేనే మనకి నెక్స్ట్ న్యూ హైస్ను వెళ్ళే అవకాశాలు కనపడుతున్నాయి. నెక్స్ట్ ఫ్యూ డేస్లో ఒకవేళ అది కానీ దాటకపోతే మీరు ఎగ్జిట్ కమ్మని చెప్తాను. ప్రకాష్ ఇండస్ట్రీస్ 150 రూపాయల్లో, ఫినోటెక్స్ కెమికల్స్ 60 రూపాయల్లో హోల్డ్ చేస్తున్నారు, నాని హోల్డ్ చేయొచ్చు వాటిని? బాగా బీటెన్ డౌన్ స్టాక్స్ అండి. సో ఇన్ మై ఒపీనియన్ ఇటువంటి వాలటాలిటీ ఈవెన్ నెక్స్ట్ ఇయర్లో కూడా కొన్ని సెక్టర్స్లో కొన్ని స్టాక్స్లో కనిపించే అవకాశం చాలా ఎక్కువ ఉంది. సో ఇటువంటి స్టాక్స్ ఎప్పుడైనా కానీ ఒక స్లైట్ పాజిటివ్ న్యూస్ వచ్చినప్పుడు దే విల్ జంప్ షార్ప్లీ అండి. అటువంటిప్పుడు ఐ థింక్ డెఫినెట్లీ మీరు ప్రాఫిట్ బుక్ చేయడం అని చెప్పడం కాకుండా అటువంటి స్టాక్స్ నుంచి బయటపడే క్వాలిటీ అండ్ స్టేబుల్గా ఉన్న స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం బెటర్ అండి. ఈ 2 స్టాక్స్ బాగా పెరిగాయి కానీ అక్కడి నుంచి చాలా సెల్లింగ్కి గురయ్యి భయంకరంగా పడ్డ స్టాక్స్. ఇన్ మై ఒపీనియన్ ఒక ఆపర్చునిటీ గురించి వెయిట్ చేసి వీటిలోంచి బయటకు రావడమే బెటర్ అండి. సో అమరావతి రాజధాని నిర్మాణంలో సెకండ్ టవర్, సెక్రటరేట్ సంబంధించిన సెకండ్ టవర్ నిర్మాణాన్ని
ఆ పనుల్ని ప్రారంభించి నాంది కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్కడ కాంక్రీట్ పనుల్ని ప్రారంభిస్తున్నారు. కాంక్రీట్ నింపే కార్యక్రమం ఇప్పుడు మనం లైవ్లో చూస్తున్నాం. ఆ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం చూద్దాం ఇప్పుడు.